పవన్ కళ్యాణ్ గారు నాలుగు నెల 15 రోజుల క్రితం మీరు వచ్చినప్పుడు 4 కిలోమీటర్లు ఎదురుగా వచ్చామండి. మీరు మా కోసం ఢిల్లీ వెళ్ళి మాకేదైనా వార్త తీసుకొచ్చుతారని మేము 1000 కళ్ళతో ఎదురు చూసామండి ఇన్ని రోజులు. కానీ మీరు లేట్ గా వచ్చారని మేము బాధపడుతున్నామండి. ఆల్రెడీ 60 రోజులు అయిపోయింది. చాలా మందికి ఆరోగ్యంగా దెబ్బతిని మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఒక రోజు రాకపోతే తెల్లారి టెంట్లో జనలేరు, వీళ్ళ దీక్ష నీరు గారిపోయింది అనే ఒక మాటతో మమ్మల్ని నీరు గారుస్తున్నారు. దయచేసి మీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు, మా బాధని మీరు ఏ రకంగా తెలియచేశారు, వారు ఏమి ఇచ్చారు అనే ఒక భరోసా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. సార్ ఇప్పుడు మనం ఉద్దేశించి ఇంకెవరు మాట్లాడతారా? పెద్దనా కూర్చొని మాట్లాడు, కూర్చొని మాట్లాడు, పెద్దని కూర్చోండి. జనసేన యువనేత అవినేత గారు, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి. నాకు 4 ఎకరాలు ఇచ్చాడు నా తండ్రి. నా తండ్రి 4 ఎకరాలు ఇస్తే నేను చదువుకోలేదండి. భూదేవి తల్లిని నమ్మి నేను భూమి బద్దలు చేసి 20 ఎకరం సంపాదించుకున్నానండి. నాకు 4 పిల్లలండి, 4 2 8 మంది, ఇదిగో ఆఖరి మనం ఉండండి. నా మరి 8 మందిని మనవ సంతానాన్ని రాబోయే తరాన్ని నేను ఇంత కష్టపడి సంపాదించి గవర్నమెంట్ని నమ్మి నేను భూమి ఇచ్చి ఇవాళ నా పిల్లలు నేను రెండు పడే పరిస్థితి ఏమిటండి? మా కళ్ళదంటే మా ఆడవాళ్ళని బంధించి బందీలుగా తీసుకెళ్ళతుంటే రక్తాలు ఉడికిపోయినాయండి. మీరు వచ్చిన మరుసటినాడు మాకు ఒక పండగ ఉందండి, ఓ పబ్బం ఉందండి. 60 రోజుల నుంచి రేత్రనక పగలనక ఇంటికి పోతే నిద్ర పడదు, రోడ్డుకి వచ్చే ఆలోచన దొరకదు, ఏది చేయాలో దిక్కుదోచల పరిస్థితి. ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని మాకు అర్ధరాత్రులు ఆవేశపడి ఆరోగ్యాలు పోయి 40 మంది చచ్చిపోయారండి. ఈ ఉంటున్న సచివాలయానికి మంత్రులు ముఖ్యమంత్రి గారు వెళ్ళతుంటే ఎవన్నా ఒకళ్ళు సత్యనారాయణ దగ్గర కన్నా వచ్చి ఏమిటయ్యాని ఈ రోజు పరామర్శించలేదండి. 40 మంది చచ్చిపోయారు రైతులు. ఒకళ్ళన్నా మేము సరే రాకపోతే రాకపోయారంటే మేము అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పిల్లి తిరిగినట్టు తిరిగా ఉండే ధర్నాలకి మమ్మల్ని ఆరబెడితే అరెస్ట్ చేసి ఏమి కరెక్ట్ చెప్తే చివరికి ఇక్కడ పందిరి వేసుకున్నామండి. ఈ పందిరిలో మేము నిర్మాణం చేసుకుంటే మీకు పర్మిట్ లేదు, మీరు ఎవరు పెడతానికని మమ్మల్ని బంధిస్తే మళ్ళీ అడిగిపోయి కళ్ళు గడ్డాలు పెట్టుకొని అయ్యా మా సొంత స్థలం అంటే ముఖ్యమంత్రి గారు పోతున్నారు, మీరు పోవడానికి ఇల్లేదు, మీరు ధరణా ఎడబెట్టడానికి ఇల్లేదని పట్టలు కట్టించారండి. 400 మంది పోలీసులు ఉండి ఈ పట్ట కట్టించి మేము భగవంతుని ధ్యానం చేసుకుంటున్నాం, హనుమాన్ చాలాస చేసుకుంటున్నాం అయ్యా. మొట్టమొదటి మమ్మల్ని ఎందుకు భంగపడతా? ఒక 20 మందితో చేసుకొని మీరు మొత్తం చేయడానికి ఇల్లేదు. ఆయన పోయేటప్పుడు పట్టకట్టారంటే ఇక్కడ పట్ట కట్టుకొని 60 అడుగులు వెనక్కపోయి మేము మా జనాన్ని చదువుకొని మేమే కష్టపడి ఆపుకుంటే వాళ్ళు రోడ్డు మీద మమ్మల్ని కంపలేసి చుట్టూ కంపేసి ఈ చుట్టూ ఉండారండి డాబాలు ఎక్కి వాళ్ళు. వాళ్ళు మేము ధర్నాలు అంటే మా ఇళ్ళ మీద వాళ్ళు ఏమిటండి వాళ్ళు ఈ పరిస్థితి? మేము చేసిన పాపం ఏంటో అర్థం కదండి. మేము చేసింది నేను నాకైతే తెలుసో తెలియక అంటున్నానండి. బండి మీద 10 బస్తాలు కింద రాస్తాం, ఒక దత్తులు తోలికెళ్తాం, బురదలో దిగబడితే లాగపోతే కొద్ది లాగేస్తాం. అదే పాపం ఆ బసవదేవుని చేసిన పాపమే మాకు ఇది శాపంగా మారింది అనుకుంటున్నానండి. నేనైతే నేనైతే నేర్చుకుంటున్నానండి. మాకు పెట్టేది కరువు ఏంటండి? మేము తక్కువ రేటు పండుగ నాడు ఎక్కడెక్కడ వాళ్ళు మా గారి సెలవు మిఠాయి తెచ్చితే మేము తీసుకుంటుంటే మా కళ్ళం రక్త బొట్లు వచ్చింది అండి. ఒక ఇక పెట్టినాడం కానీ మేము ఇటు చేసేసి అడుక్కున్నాడండి. దేశంలో రైతుడన్నా ఎక్కడన్నా రైతు చేయాల్సి చూడని అడుక్కున్నాడండి. సంక్రాంతి పండుగ నాడు మాకు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మాకు అరిసెలు మిఠాయి పండుగలు ఎత్తుంటే నేనైతే అదో లక్షణాలంటే ఏడుచని ఈ కర్మ మనకి ఎందుకు పెట్టింది ఈ భూమి ఇచ్చి ప్రతి రైతు సంక్రాంతి పండుగని ఎంత దొల్లి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.